बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम నవ్వు యొక్క నియమాలు అంటే నవ్వు గురించి ఎవరైనా నవ్వితే ఆ నవ్వు గురించి ఖురాన్ హదీసులలో ఏం చెప్పబడి ఉందో ధర్మం ప్రకారం తెలుసుకుందాం. ఆయిషా రజల్లాహు గారి యొక్క కథనం ప్రకారం బుఖారీ హదీస్ మిస్కాతుల్ మసాబిహ్లోని 4745వ హదీస్ ఆయిషా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నేనెప్పుడు విపరీతంగా పగలబడి నవ్వటం చూడలేదు. సాధారణంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వు నవ్వేవారు, పగలబడి నవ్వటాన్ని ఎప్పుడు చూడలేదు, కాలి చిరునవ్వు నవ్వేవారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విపరీతంగా నవ్వేవారు కారు. ఈ విధంగా నవ్వటం సభలో సభ్యతగా ఉండదు. అయితే మంచి మాటలు విని చిరునవ్వు నవ్వేవారు. ఇదే సరైన ఉత్తమమైన విధానం. కానీ ఇప్పటి కాలంలో నాకు తెలిసి నవ్వుకోవడానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు, ప్రోగ్రాములు, యాప్లు, గేమ్స్, కామెడీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టుకుని ఇవన్నీ డైలీ టీవీలోనో మొబైల్లోనో చూస్తున్నాను. ఇది ధర్మం ప్రకారం దేవుడు మానవుడికి నేర్పిన పద్ధతి ప్రకారం ఇది సరైన పద్ధతి కాదా అనేది ఎవరికి వారు ఆలోచించుకుని తెలుసుకుని అర్థం చేసుకుని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకరోజు మళ్ళీ మనందరం సృష్టికర్త అయిన అల్లా ముందు మన తీర్పుల కోసం, స్వర్గం నరకం కోసం ఆయన ముందు నిలబడవలసి ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వల్ల మేము ఖురాన్ హదీసులు తెలుసుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని చెడుల నుంచి ఆగి మంచి వైపు వెళ్లే అవకాశాన్ని మాకు ప్రసాదించమని మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. ఆమీన్. అదేవిధంగా జాబీర్ రజల్లాహు గారి కథనం ప్రకారం మిస్కాతుల్ మసాలిన 4746వ హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్. జాబీర్ రజల్లాహు గారి కథనం ప్రకారం నేను ముస్లిం అయినప్పటి నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ తన వద్దకు రాకుండా వారించలేదు. నేను ఎప్పటి నుంచి అయితే ఇస్లాం స్వీకరించానో అప్పటి నుంచి నేను ముహమ్మద్ సల్లల్లాహు గారి దగ్గరికి వెళ్తూనే ఉన్నాను. ఆయన ఎప్పుడు కూడా నన్ను రావద్దు అనలేదు అని జాబీర్ రజల్లాహు గారు చెప్తున్నారు. నన్ను ఎప్పుడు చూసినా చిరునవ్వు నవ్వేవారు. అంటే ఆయన చూసి కలి చిరునవ్వు నవ్వేవారు కానీ పెద్దగా నోరు తెరిసి ఎగలి నవ్వులుగా పెద్ద నవ్వులు నవ్వేటలుగా అదంట అని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా జాబిర్ బిన్ సమూరహ్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఫజర్ నమాజ్ చదివిన చోటే సూర్యోదయం అయ్యే వరకు కూర్చునేవారు. సూర్యోదయం అయిన తర్వాత వెళ్ళేవారు. ఫజర్ నమాజ్ ముగించిన తర్వాత సూర్యోదయం వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దనే కూర్చొని అజ్ఞానపు కాలపు విషయాల గురించి మాట్లాడుకుంటూ పరస్పరం నవ్వుకునేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వారితో పాటు చిరునవ్వు నవ్వేవారు. ముస్లిం హదీస్. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.